విజయవాడ రైల్వే స్టేషన్లో మిరాకిల్ జరిగింది. ఒక వ్యక్తి రైలు కింద పడిపోయాడు. అతను చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ విధి అతన్ని కరుణించింది. ఎలాంటి గాయాలు లేకుండా ఆ వ్యక్తి బతికొచ్చాడు. అనంతపురానికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి బెజవాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాడు. రన్నింగ్లో ఉన్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ను అందుకోవటానికి ప్రయత్నించాడు. కానీ కాలు జారి పట్టాల మీద పడిపోవడంతో ప్లాట్ఫామ్ నుంచి జారి ట్రాక్ పక్కకు పడిన తర్వాత అతడు సమయాస్ఫూర్తితో వ్యవహరించాడు. రైలు వెళ్తున్నంతసేపు పైకి లేవడానికి ప్రయత్నించలేదు. అదే అతని ప్రాణాలని కాపాడింది. రైలు వెళ్ళిపోగానే అక్కడున్నవారు ప్రతాప్ను పైకి తీసుకొచ్చారు. ఈ మొత్తం ప్రమాదంలో అతనికి గాయాలు కాకపోవడం హైలైట్. మొత్తానికి ఈ ప్రమాదం నుంచి ప్రతాప్ గాయాలు లేకుండా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.